శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వ్యసనం ఈ కథని చింతా జగన్నాథరావు గారు రాశారు ఇది ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో రెండు వేల పదకొండు మార్చి నెలలో ప్రచురితమైంది ఈ కథ ఒక చిన్న కథ దీన్ని విన్నాం విశ్వనాథం ఆ వేల్టికి ఆరోసారి ప్రభాకర్ కోసం అండ్ జే సంస్థకి ఫోన్ చేశాడు టెలిఫోన్ అమ్మాయి ప్రతిసారి ఏదో ఒక కారణం చెబుతూనే ఉంది జిఎం గారు మీటింగ్లో ఉన్నారు జిఎం గారు ఫ్యాక్టరీ రౌండ్స్లో ఉన్నారు జిఎం గారు లంచ్ చేస్తున్నారు వంద పనులు పెట్టుకుని ఈ నగరం వచ్చాడు విశ్వనాథం తిరిగి లోపు తన చిరకాల మిత్రుడిని కలవడం మాట అటుంచి కనీసం అతనితో మాట్లాడడం అయినా సాధ్యం అవుతుందా అనిపించింది అతని సెల్ నెంబర్ ఇవ్వమ్మా నేను సాయంత్రం ట్రైన్ అందుకునే లోపల ఎలాగోలా కాంటాక్ట్ చేస్తాను ఆఖరి ప్రయత్నం చేశాడు విశ్వనాథం సెల్ నెంబరు నాకు తెలియదండి వినయం ఒలికిస్తూనే అబద్ధం ఆడింది అమ్మాయి కంపెనీలో ఎన్నాళ్ళ నుంచి ఉద్యోగం అమ్మాయి బాస్ నెంబరు నీ నోటికి వచ్చి ఉండాలి దబాయించాడు విశ్వనాథం మాట్లాడుతున్నది పెద్ద ఆయన నెంబర్ ఇవ్వక తప్పలేదు అమ్మాయికి అది జిఎం పర్సనల్ నెంబరు మొన్ననే ఆయన హెచ్చరించాడు ఎవరికి పడితే వారికి ఇవ్వద్దని ఆయనకి బాగా తెలిసిన ఆయనలా ఉన్నాడు సంజయ్షి ఇచ్చుకోవచ్చులే అని సర్ది చెప్పుకుంది విషయం ధైర్యం చేసి జిఎంకి తెలియజేసింది సరే నేను చూసుకుంటాను బోర్డు నుంచి మాత్రం నాకు కలపకు జిఎమ్ ఏ ఉన్నాడో కానీ చీవాట్లు కురిపించలేదు ఊపిరి పీల్చుకుంది అమ్మాయి ఉదయం నుంచి గమనిస్తున్న సెక్రటరీ రఘుకి ఆసక్తిగా ఉంది ఎందుకు సార్ ఇలా తప్పించుకుంటున్నారు మీ మిత్రుడని చెప్తున్నాడు ఆయన ఈ పెద్ద మనిషి ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఓ ఉడత సాయం చేశాడులే ఆ సాకుతోటి నా దగ్గరికి ఉద్యోగాలకి రికమెండేషన్లు పట్టుకొస్తూ ఉంటాడు రెండేళ్లుగా కనిపించలేదు ఇక్కడ జీఎంగా ఉన్నానని ఎవరో ఉప్పొందించి ఉంటారు తయారయ్యాడు గురుడికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆడగాని వాడివే పాపం అందరి తరఫున ఇలాంటి వ్యవహారాలు నెత్తిన వేసుకుంటాడు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు పెన్షనర్ల తిప్పలు అద్దెలకు ఇల్లు వెతికి పెట్టడాలు పిల్లల్ని కాలేజీల్లో సెటిల్ చేయడాలు ఆఖరికి పెళ్లి సంబంధాలు కూడా పరోపకారం అతనికి ఓ వ్యసనం అనుకో అందుకే రిసెప్షనిస్ట్కి ఉదయాన్నే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నాకు కలపొద్దని నవ్వుతూ తన సెల్లు స్విచ్ ఆఫ్ చేశాడు ప్రభాకర్ ప్రభాకర్ తను పొందిన ఉడత సాయం వివరాలు రఘుకి చెప్పనేలేదు ఇవాళ్ళి తన ఉన్నత స్థితికి మూలకారణం విశ్వనాథం అని గుర్తుంచుకోవడం అతనికి సుతరాము ఇష్టం లేదు ఇరవై ఏళ్ల క్రితం డిగ్రీ తర్వాత రెండేళ్లు నిరుద్యోగిగా ఉన్న తనని తండ్రి స్నేహితుడి కొడుకు అన్న అభిమానంతో ఆదుకుని తను పనిచేస్తున్న సంస్థలోనే ఉద్యోగం ఇప్పించాడు విశ్వనాథం ఆ సంస్థలో మూడేళ్ల అనుభవం సంపాదించాక ఇంకో సంస్థలో మరింత పెద్ద ఉద్యోగంలో చేరడానికి కూడా ప్రోత్సహించాడు తరువాత సంస్థలు మారి మెట్లు ఎక్కి ఇవాళ్ళకి ఏడు వందల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థకి జనరల్ మేనేజర్ అయ్యాడు ప్రభాకర్ అరగంట తర్వాత వాచి చూసి కానీ సెల్ స్విచ్ ఆన్ చేయలేదు ప్రభాకర్ అమ్మయ్యా ఉపద్రవం దాటినట్టే విశ్వనాథం ఎక్కిన ట్రైను ఈ సరికి ప్లాట్ఫామ్ వదిలేసి ఉంటుంది అనుకుంటూ సగర్వంగా రఘువైపు చూశాడు ఇప్పుడు ఏ కాల్కైనా మీ జనరల్ మేనేజర్ స్పందించవచ్చు నవ్వుతూ అంటున్న మాటలు పూర్తవుతుండగానే సెల్ రింగ్ అయింది ప్రభాకరమేనా నేను ఇప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను వెంటనే ఇక్కడికి రావాలి నువ్వు రైల్వే స్టేషన్ రోడ్లో మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది బైకు తుక్కు తుక్కు అయింది దెబ్బలు కొంచెం ఎక్కువగానే తగిలాయి స్పృహ తప్పి పడున్నవాడిని ఎనిమిదిలో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను అంటోంది అవతల నుంచి విశ్వనాథం గొంతు ఇది ఒక చిన్న కథ అయినా సరే ఇది ఎంత మంచి వ్యసనమో వ్యసనాల్లో అసలు వ్యసనం అని అనకూడదు దీన్ని కానీ మంచి వ్యసనాల్లో మంచి వ్యసనం ఇది మనకి కూడా తప్పకుండా ఎప్పుడప్పుడు దీని అవసరం వస్తూనే ఉంటుంది కానీ ఒప్పుకోం మనం కదా అలాంటి కథల్లో ఇది ఒక కథ మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అంతకుముందు ఈ కథని లైక్ చేయండి షేర్ చేయండి అందరితోటి పంచుకోండి ఈ మంచి వ్యసనాన్ని ఓకేనా మళ్ళీ ఇంకో కథతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవు మరి